వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టి న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. పోరాటం చేసి అమరులైన వారి ఆశయాల కోసం కలిసి పోరాటం చేద్దాం. ఉద్యమ నాయకురాలు రాజవ్వ సంస్మరణ సభలో విప్లవ నేతల పిలుపు. రుద్రంగి మార్కండేయ మందిర పునర్నిర్మాణానికి సహాయం. టీఆర్కే ట్రస్ట్ అధినేత తోట రామ్ కుమార్. మార్పాక శివార్లో చిరుతపులి సంచారం. గ్రామస్తుల ఆందోళన. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎర్ర మహేష్, అవునూరి రమాకాంత్. కరోనా వ్యాక్సినేషన్ పై ప్రజలకు అవగాహన కల్పించాలి. చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. కొదురుపాకలో సట్ట నాగరాజు స్మారకార్థం మండల స్థాయి క్రికెట్ టోర్నమెంటును కాంగ్రెస్ నాయకులు కూస రవీందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొదురుపాకలో స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన మొదటి రోజు స్నేహపూర్వక పోటీలలో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈరోజు బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామంలో స్పోర్ట్స్ క్లబ్ కొదురుపాక సట్ట నాగరాజు స్మారక అర్థం వారి కొదురుపాక యూత్ వారి ఫ్రెండ్స్ మొత్తం కొదురుపాక గ్రామ ప్రజల తరఫున స్మారక క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరుగుతుంది. ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది. అయినా కొదురుపాక ప్రజల అందరికీ సంతోషంగా ఉంది. అయినా బోయినపల్లి మండల ప్రజలు యూత్ మొత్తం పాల్గొనాలని కోరుచున్నాం. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎర్ర మహేష్, అవునూరి రమాకాంత్ను నియామకమయ్యారు. ఎర్ర మహేష్, అవునూరి రమాకాంత్ను కార్యవర్గ సభ్యులుగా నియమిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉత్తర్వులు జారీ చేశారు. తమ నియామకానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. కరోనా వ్యాక్సినేషన్ పై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. చొప్పదండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే కరోనా వ్యాక్సినేషన్ ఏర్పాట్లపై వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని అన్నారు. ఇప్పటికి వర్కర్లను పిలిచి మాట్లాడి చాలా క్లీన్ ఉండాలి. చేసేటువంటి అవన్నీ పెట్టి చేయించాడు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలను ఎంతో ఆదుకుంటుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు.
బైనపల్లి మండలానికి చెందిన 19 మంది లబ్ధిదారులకు 475,000 రూపాయల విలువగల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. మారుపాక శివారులో చిరుతపులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. తెల్లవారుజామున చిరుతపులి అడుగులు తమ గ్రామ పొలిమేరల్లో కనిపించడంతో సర్పంచ్ స్వయంప్రభ మాట్లాడుతూ ఫారెస్ట్ అధికారులు చిరుతపుల్ని బంధించి రక్షణ కల్పించాలని కోరారు. గ్రామంలో రెండు రోజుల నుండి పులి సంచరిస్తున్నట్టుగా మాకు రైతుల పొలాల్లో ఆనమాలు కనిపిస్తుంది. పులి అడుగులు కూడా కనిపిస్తున్నాయి. ఈ సమాచారం విన్న వెంటనే చూసిన వెంటనే మేము ఫారెస్ట్ అధికారులకు తెలపడం జరిగింది. వారు నిన్నొచ్చి నిజమే తిరుగుతుంది అని చెప్పి నిర్ధారణ చేయడం జరిగింది. గోర్ల కాపర్లు కానీ రైతులు కానీ జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు నైట్ కూడా మళ్ళీ వచ్చి పొలం చిన్నగా ఒక గుట్టలాగా కూడా ఉన్నది పక్కన, దాంట్లో దాగుకున్నట్టుగా మేము గ్రామస్తులందరూ కలిసి అనుకుంటున్నారు. దయచేసి ఫారెస్ట్ వాళ్ళు దీన్ని బంధించి తీసుకెళ్తారా, లేకుంటే ఎలా తీసుకెళ్తారా అన్నది తొందరగా మీరు చర్య తీసుకోగలరు. వ్యవసాయం చేసుకునే మీద గొర్రెల కాపర్లు కాపలకు వెళ్లకుండా గొర్రెలను మేపకుండానైతే ఉండలేరు కదా, ఎన్ని రోజులు ఇలా భయపడుకుంటూ ఉంటారు. తొందరగా దీన్ని చర్య తీసుకోగలని దీనికి తగ్గట్టుగా మా గ్రామంలో మా గ్రామ ప్రజలు కానీ మేము కానీ సహకరిస్తాము. దయచేసి దీన్ని తొందరగా మీరు చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. రుద్రంగి మార్కండేయ మందిర పునర్నిర్మాణానికి తన వంతు సహాయం చేస్తానని టీఆర్కే ట్రస్ట్ అధినేత తోట రామ్కుమార్ అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలోని పద్మశాలి సంఘ భవనంలో పద్మశాలి కుల బాంధవులు తోట రామ్కుమార్ను సత్కరించారు. ఈ సందర్భంగా రామ్కుమార్ మాట్లాడుతూ మార్కండేయ మందిర్ పునర్నిర్మాణానికి సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బాంధవులకు మరి ఈరోజు మా సంఘానికి ఇచ్చేసినటువంటి టీఆర్కే వ్యవస్థాపక అధ్యక్షులు రామ్కుమార్ అన్న గారికి, అలాగే టీఆర్కే ట్రస్ట్ సభ్యులందరికీ, మాతోటి మిత్రులు మాజీ సర్పంచ్ ఆనందం గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా టీఆర్కే ట్రస్ట్ ద్వారా అన్న పెళ్లిళ్ళు చేస్తున్నాడు, దానికి పుస్తే మట్టలు కానీ, దానికి సంబంధించిన పట్టు వస్త్రాలు కానీ, భోజనాలు కానీ, భోజనాలు కూడా 200 300 అయినా సరే సభ్యు వారికి అన్నదానం అన్నం చేయడం ఏర్పాటు చేయడానికి కూడా, ఘనంగా పెళ్లిళ్ళు చేయడానికి కూడా ముందుకొచ్చారు అన్న. మరి ఎవరైనా మనల దాంట్లో కూడా తెలిసిన వారు ఉంటే గరీబు వారు టీఆర్కే ట్రస్ట్ ద్వారా పేరు నమోదు చేసుకొని పెళ్లిళ్ళు చేసుకుంటానికి కూడా అన్న అవకాశం ఇచ్చిండు, దాన్ని మనందరూ వినియోగించుకోవాలని చెప్పని సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి పోతే ముఖ్యంగా మా సంఘంకి ఒక చిన్న లోటు ఏర్పడ్డది, అది అన్నదారం తీర్చుకోవాలని ఒక కోరిక కోరుతున్నాము ఈ సందర్భంగా. మరి ఏంటి విశేషం అంటే, మాకు గత దాదాపు 40 ఏళ్ళ నుంచి శివ మార్కండేయ దేవాలయం ఉండేది ఇక్కడ. అయితే మొన్నటికి మొన్న పూజారులు ఎవరైనా కూడా ఇది వాస్తు లేదని చెప్పి మమ్మల్ని భూమి కోసం భక్తి కోసం పోరాటం చేసి అమరులైన వారి ఆశయాలను కొనసాగించడానికి పార్టీలకు అతీతంగా పోరాటం చేయాలని ఉద్యమ నాయకులు పిలుపునిచ్చారు. ముస్తాబాద్ మండలము రామలక్ష్మణపల్లి గ్రామంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు మాతృమూర్తి గుంటి రాజవ సంస్మరణ సభకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్రెడ్డి, విప్లవ నాయకులు చలపతిరావు, జేవి చలపతిరావు, విమల, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం హాజరయ్యారు. రాజవ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉద్యమ సమయంలో వీరులకు ఊతమిచ్చిన
కామ్రేడ్ గుంటి రాజవ సేవలు మరవలేనివని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు పరం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయుసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు సామల మల్లేష్, అంకని భాను, సర్పంచ్ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. రాణి జెండాను ముత్తడెరా, ఏ జెండా తాకుండానే ఎర్రని జెండాను ముత్తడెరా. అయినప్పటికీ ఇక్కడ మనం చూస్తున్నటువంటి క్రమంలో ఇవాళ పాలకులు, రాజ్యము, అనేకమైనటువంటి హింస కారణ లోపల ఇవాళ మనము అందరము కుటుంబ సభ్యులకు, కామ్రేడ్ గుంటి వేనన్నకు, మరి ఆయురారోగ్యాల స్టేషనర్లు ప్రసాదించి ఆయనకు మానసికం లేకుండా వాళ్ళకు ఎవరు రానియకుండా వాగుబొట్టుకి దహనం చేసేద్దాం, కర్మకాండ అక్కడ చేద్దాం అని చెప్పేసి వేనన్న ఆ రాసు ఆ 15 రోజులు పడ్డ వేదన వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో కిక్కిరిసింది. వరుసగా సెలవు దినాలు కావటంతో వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో బారులు తీరారు. రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.